పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమస్తివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2021వ సంవత్సరం నవంబర్ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు తులారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ తులారాశి వారి యొక్క రాశి ఫలాలు చూసే ముందు ఈ మాసంలో 21వ తేదీ అంటే నవంబర్ 21వ తేదీన అంటే 20వ తేదీ రాత్రి 11 గంటలకు గురుడి యొక్క రాశి మార్పు జరుగుతుంది. గురుడు కుంభంలోకి వెళ్తున్నాడు. కుంభంలో 144 రోజుల పాటు ఉంటాడు. ఈ 144 రోజుల పాటు కుంభంలో ఉంటే అంటే తులారాశి వారికి తృతీయ షష్ఠాధిపతి పంచమ స్థానంలో ఉంటాడు. ఈ 144 రోజుల పాటు 144 డేస్ తులారాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు అనేటటువంటి విషయం మనం ఒక ప్రత్యేకమైన వీడియో చేయడం జరుగుతుంది. అది రాశి ఫలాలు అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ వీడియోగా వస్తూ ఉంటాయి, కాబట్టి తప్పకుండా ఆ వీడియో చూడండి. అది తులారాశి వారికి ప్రత్యేకం అనేటటువంటి విధంగా వస్తుంది. ఇక్కడ మనము ఈ మాసం ద్వితీయ పక్షంలో ఉన్నటువంటి రాశి ఫలాలను కనుక గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే అద్భుతమైన గ్రహస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. అంటే 20 కొంచెం రాశిలో కుజుడు యొక్క ప్రభావం ఉన్నప్పటికీ కొంచెం అగ్రెసివ్ నేచర్ కనిపిస్తుంటుంది. అయినప్పటికీ కూడా రాశిలో కుజుడు ద్వితీయ స్థానంలో రవి, బుధుడు, కేతువు, తృతీయ స్థానంలో శుక్రుడు, చతుర్థంలో శని, పంచమంలో గురుడు ఉన్నటువంటి గ్రహస్థితి కనుక పరిశీలించినట్లయితే అద్భుతమైన గ్రహస్థితి. ఏది చెయ్యాలనుకుంటే అది వెంటనే చేసేయచ్చు. కారణం ఏమిటంటే మీకు మీరే హైకమాండ్, మీకు మీరే ఆదేశాలు ఇచ్చుకుంటారు, మీకు మీరే నిర్వహిస్తారు. ఎందుకంటే మీరు చెప్పినటువంటి పని ఎవరైనా సరే ఎదుటివారు తప్పకుండా ఆచరించి తీరాల్సింది. ఎందుకంటే ఇప్పటిదాకా నేను చెప్పిన వాడు ఎవరు ఆచరించట్లేదని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే గ్రహస్థితి మారుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ పవర్ తులారాశి వారు పొందుతారు. ఫినాన్షియల్ మ్యాటర్స్, ఆర్థిక వ్యవహారాలు కనుక పరిశీలించినట్లయితే 2వ స్థానంలో సంచరించేటటువంటి రవి కానీ బుధుడు కానీ చాలా చాలా యోగాన్ని కల్పిస్తారు. కారణం ఏంటంటే లాభాధిపతి 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. లాభాధిపతి 2వ స్థానంలో సంచరించేటట్టు ఆర్థిక లాభాలు కలుగుతూ ఉంటాయి, పితృమూలకమైన లాభాలు కలుగుతూ ఉంటాయి. ఖర్చులు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు, ఆదాయం పెంచుకుంటూ ఉంటారు, ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉంటాయి. వాటన్నిటికంటే ముఖ్యంగా డామినేటింగ్ క్యారెక్టర్ అనేది మీకు తెలియకుండానే మీరు డెవలప్ అవుతుంది. డామినేటింగ్ అంటే ఎదుటి వాళ్ళని బాగా డామినేట్ చేస్తామని కాదు, నిర్ణయాలు పకడ్బందీగా అమలు చేస్తారు. అసలు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే ఆలోచన విధానం చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది ఇక్కడ తులారాశి వారికి. ఎందుకంటే రాశిలో కుజుడు యొక్క ప్రభావం చాలా లీడర్షిప్ క్వాలిటీస్ కలిగిస్తుంది. 2వ స్థానంలో వాక్స్థానంలో ఉండేటటువంటి రవి యొక్క ప్రభావము, వాక్స్థానంలో ఉండేటటువంటి బుధుడు యొక్క ప్రభావము ఆలోచన విధానం మీద పనిచేస్తుంది. దాంతోపాటు ఆచరణ విధంగా ఆచరణగా కూడా చూస్తుంది. అంటే మాట్లాడేటటువంటి మాట స్మూత్గా సాఫ్ట్గా ఉన్నప్పటికీ ఎదుటి వారిని ఆదేశించినట్టుగా ఉంటుంది. కాబట్టి మీరే హైకమాండ్, కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మరి తృతీయ స్థానంలో లగ్న రాశ్యాధిపతి తృతీయ స్థానంలో ఉన్నాడు. తృతీయ స్థానంలో శుక్రుడు కనుక ఉంటే ఏం జరుగుతుంది? అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా ఎదుటి వారిని కన్విన్స్ చేయగలరు. అది కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా మీరు ఉద్యోగం చేస్తే ఉద్యోగ స్థలంలో మీ కొలీగ్స్ని కావచ్చు, వ్యాపార స్థలంలో మీకు వచ్చే కస్టమర్స్ని కావచ్చు, మీరు ఎక్కడ ఏ పని చేస్తున్నా సరే, అది ఫ్రెండ్స్తో కావచ్చు, ఎక్కడైనా సరే కన్విన్సింగ్ మోడ్ అనేటటువంటిది ఇక్కడ తులారాశి వారికి ఈ మాసంలో చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంటే ఎంతటి వాళ్ళైనా మీకు దాసోహమే, ఎంతటి వారైనా మీకు దాసోహమే అనేటటువంటి విధంగా ఇక్కడ మీకు కనిపిస్తుంది. మరి ఇక్కడ మరొక అద్భుతం ఏంటంటే తృతీయ స్థానాధిపతి 21వ తేదీ వరకు అంటే 20వ తేదీ వరకు చతుర్థంలో నీచంలో ఉన్నాడు. కాబట్టి తులారాశి వారికి ఇప్పటి వరకు ఎలా ఉందంటే కొంచెం ఆయన వాళ్ళ నుంచి దూరం అయిపోవటం, మనస్పర్ధలు కలగటం, బంధువుల మధ్య మిత్రుల మధ్య అభిప్రాయ భేదాలు కలగటం, ఏదో చిన్న చిన్న మనస్పర్ధలతోటి ఎడముఖం పెడముఖంగా ఉన్నటువంటి వారికి ఎప్పుడైతే ఆ తృతీయ స్థానాధిపతి అయినటువంటి గురుడు పంచమ స్థానంలోకి వెళ్ళి రాశిని చూస్తుంటాడు 9వ వీక్షణంతో, అప్పుడు గురుబలం పెరుగుతుంది. అసలు తులారాశి వారికి ఎంత గురుబలం పెరుగుతుందంటే ఎలాంటి కఠినమైనటువంటి క్లిష్టమైనటువంటి పనులైనా సరే సునాయాసంగా పూర్తి చేయగలరు. ఎటువంటి పనులు? ఉద్యోగపరంగా
వ్యాపార పరంగా లేదా నూతన ప్రయత్నాల పరంగా ఏదైనా సరే కార్య నిర్వహణ అనేటటువంటిది అత్యంత సులభతరంగా చేయటం. ఎదుటి వారు చెప్పినటువంటివన్నీ కూడా వింటారు, కానీ సొంత నిర్ణయాలు చక్కగా అమలు చేస్తారు. మీ సొంత నిర్ణయాలు మీకు బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఎదుటి వాళ్ళ నిర్ణయాల మీద మీరు డిపెండ్ అయ్యే కన్నా కూడా సొంత నిర్ణయాలు తులారాశి వారికి చాలా చాలా యోగాన్ని కలిగిస్తాయి. మరి మిగిలినటువంటి గ్రహస్థితులు కనుక పరిశీలించినట్లయితే ఈ రాశికి ఎవరైతే విద్యా ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్నారో, విదేశాలకు వెళ్ళటం కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి గురుడు యొక్క రాశి మార్పు చాలా యోగాన్ని కలిగిస్తుంది. పంచమ స్థానంలో ఉండేటటువంటి గురుడు రాశిని చూస్తుండేటటువంటి సమయంలో అవకాశాలు ఊహించినటువంటి విధంగా మన గడప దగ్గరకు వస్తాయి. అంటే అదృష్టం తలుపు కొట్టింది, తలుపు తీయటమే ఆలస్యం. ఇది తులారాశి వారికి చెప్పదగినటువంటి ఒక ప్రధానమైనటువంటి సూచన. మరి చంద్రుడి యొక్క గ్రహస్థితి ఎలా ఉంది, చంద్రుడి యొక్క సంచారం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా సాగుతున్నదంటే 16వ తేదీ నుంచి కనుక మనం చూసినట్లయితే ఈ చంద్రుడి యొక్క సంచారం మనకు 7వ స్థానం నుంచి చంద్రుడి యొక్క సంచారం ప్రారంభమవుతుంది. అంటే 16వ తేదీ సాయంత్రం 8:16 వరకు చంద్రుడు సప్తమంలో ఉంటాడు. వాస్తవంగా తులారాశికి 10వ తులారాశికి 10వ అధిపతి సప్తమంలో ఉన్నప్పుడు 16వ తేదీ కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు ఏవైనా పెండింగ్ కనుక ఉన్నా, వ్యాపారపరంగా పెండింగ్ ఉన్నా, లేదా భార్యాభర్తలు ఏదైనా కలిసి కూర్చుని ఒక గొప్ప నిర్ణయం తీసుకోవాలనుకున్నా, ఈ 16వ తేదీ మీరు ఏదైనా సరే కుటుంబ పరంగా తీసుకునేటటువంటి నిర్ణయాలు అత్యంత లాభాన్ని కలిగిస్తాయి, అత్యంత ఆనందాన్ని ఇస్తాయి. తర్వాత 16వ తేదీ రాత్రి 8:16 నుంచి 19వ తేదీ 8:15 వరకు కూడా దాదాపుగా శుభయోగమే శుభకారమే చెప్పవచ్చు. ఇక్కడ మీకు వ్యాపార విషయాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, ఇంకా అనేక రకాలైనటువంటి విషయాలను మీకు ఇక్కడ శుభ సంకేతాలు అందుతూ ఉంటాయి. 19వ తేదీ ఉదయం 8:17 నుంచి 21వ తేదీ రాత్రి 9:21 వరకు దాదాపుగా ప్రతికూలం. ఎక్కడా కూడా అవసరానికి మించి మాట్లాడకూడదు. అక్కడ మన ప్రమేయం, మన అవసరం ఉంటుంది, కానీ మాట్లాడవలసిన దానికన్నా ఎక్కువ మాట్లాడినా, లేదా ఎక్కువగా ఉత్సాహం చూపించినా, ఉద్యోగ స్థలం కానీ, వ్యాపార స్థలం కానీ, కుటుంబ స్థలం కానీ, మిత్రుల దగ్గర కానీ, ప్రయాణాలలో కానీ, ఎక్కడైనా సరే, లేదా పెట్టుబడులు పెట్టేటువంటి సమయంలో కానీ, ఇది నష్టాన్ని కలిగిస్తుంది. కనుక ఈ 3 రోజులు జాగ్రత్తగా వ్యవహరించాలి. 21వ తేదీ రాత్రి 9:21 నుంచి 30వ తేదీ వరకు ఉన్న సమయాన్ని కనుక పరిశీలించినట్లయితే తులారాశి వారికి బ్రహ్మాండమైనటువంటి సమయం, భేష అనిపించేటటువంటి కాలం. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళిపోతారు. మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే తులారాశి వారికి అదృష్టం తలుపు కొడుతున్నది. మీరే హైకమాండ్, తలుపు తీసి అదృష్టానికి వెల్కమ్ చెప్పటమే ఇక్కడ మిగిలినటువంటి భాగం. అయితే జరుగుతున్నది కార్తీక మాసం, పైగా గురుడి యొక్క వీక్షణం కూడా రాశి మీద ఉన్నటువంటి కారణం చేత ఈ రాశి వారు ఒక చిన్న పరిహారాన్ని కనుక చేసినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఈ తులారాశి వారు సోమవారం రోజున శివుడికి బిల్వ దళాలను సమర్పించి విభూతితో అభిషేకం కనుక చేసినట్లయితే, విభూతి అభిషేకం అంటే ఎలా చేస్తారంటే విభూతితోటి, అంటే విభూతిని కొంచెం నీళ్ళలు వేసుకొని ఆ నీళ్ళతోటి స్వామివారికి అభిషేకం కనుక చేసినట్లయితే తద్వారా మంచి అనుగ్రహం అనేది కలుగుతుంది, తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి తులారాశికి సంబంధించిన ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.